ఒక మంచి కొత్త కాన్సెప్ట్ని ఒక హాలీవుడ్ బేస్డ్ కాన్సెప్ట్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇంతకుముందు హాలీవుడ్లో గోగోవా గోన్ సినిమా సేమ్ కాన్సెప్ట్ బట్ అంటే ఈ స్టోరీ ఆ స్టోరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆ జాంబీ అనే కాన్సెప్ట్ ఆ సినిమాలో మళ్ళీ జయం రవి తమిళ్లో కూడా ఒక సినిమా అట్లాంటిది వచ్చింది. సో తెలుగులో ఫస్ట్ టైం జాంబీ బేస్డ్ కామెడీ. అందుకే నేను ఎక్కడైనా ప్రమోట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, తను వచ్చిందంట, ఇది హారర్ సినిమా కాదు, ఇది జయం సినిమా కాదు. సో యా, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ అందరూ మనం డెఫినెట్గా వెళ్ళిన ప్రతి చోట చెప్పాలి, ఇది ఖచ్చితంగా హారర్ ఆర్ దయ్యం సినిమా కాదండి, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను, చాలా జాంబీలు ఇంగ్లీష్ సినిమాలు చూశాను, కానీ నీలాగా వల్గర్ బిహేవియర్ ఏ జాంబీ చేయలేదు, స్టూపిడ్ గర్ల్. అందువల్ల మీకు ఏం పడే, ఇంకా రావాలి, చెక్ రావాలి, దెబ్బలు పడాయి మీకు సినిమాలో. బయట జనరల్గా చంటి గారు అందరితో ఆడుకుంటారు, కానీ ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సినిమాలో నేను చంటి గారితో ఆడుకుంటాను. బట్ ఎనీవేస్ తను వచ్చానంట సినిమాలో, నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు వెంకటకాచర్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. పాటి బండ్ల చంద్రశేఖర్ ఆజాద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. తేజ కాకుమాను ఈ సినిమాకి హీరో, అతనికి కూడా థ్యాంక్స్. నాతోటి బాగా యాక్ట్ చేశారు, సారీ నేను మీతో యాక్ట్ చేశాను, బాగా పొడుగు ఉంటాడు, చాలా కష్టమైంది తలకాయ రేపు డైలాగులు చెప్పాలంటే. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో ఫస్ట్ టైం ఒక కామెడీ ప్లస్ జాంబీ జాంబీడి అని ఒక కొత్త రకమైనటువంటిది వచ్చింది అందరికీ. అంటే కామెడీ వేరు, జాంబీ సినిమా లేరు. జాంబీ సినిమాలు అంటే జనరల్గా దెయ్యాలు వచ్చి మనుషులను చంపేయడాలు, పొడుచుకోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి, దీనిలో అలాంటివి ఏం లేవు. పొరపాటున ఒక గ్రహస్థితి బాగాలేక ఒక అతను చేసిన మాటకి నేను బలయ్యాను, థ్యాంక్ యూ సో మచ్. చంద్రశేఖర్ ఆజాద్ పాటి బండ్ల నిర్మించండి సినిమాలో నన్ను హీరోగా పెట్టుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఆజాదన, అండ్ థ్యాంక్స్ అలాట్ వెంకట్ గారు, అండ్ రవిచంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, అండ్ రాజ్ కుమార్ తను డిఓపి చాలా అద్భుతంగా చూపించాడు, అంటే నన్ను కూడా అందంగా చూపించాడు. అండ్ థ్యాంక్స్ టు మై కోయాక్టర్స్ రష్మి అండ్ ధన్యా బాలకృష్ణ, అండ్ చలాకిచ్చంటే చాలా సపోర్ట్ ఇచ్చాడు. అండ్ సినిమా అంతా కూడా అవుట్ అండ్ అవుట్ పైసా వసూలు మూవీ అండి, మాది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పడం, కానీ చూస్తే ప్రతి సీన్ ఎంటర్టైన్ అవుతారు, లాస్ట్ వరకు కూడా హ్యాపీగా హిలేరియస్గా నవ్వుకునే వస్తారు అందరు కూడా చూసిన వాళ్ళందరూ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది, పైసా వసూలు మూవీ. సో 9 నెలల క్రితం మా పరిచయం, సినిమా చేద్దాం అనుకున్నాం, కష్టపడి 30 ఏళ్ళ కుర్రాడు 9 నెలల సినిమా కంప్లీట్ చేసి 30 తారీఖు రిలీజ్ చేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో మనం కష్టపడి చేసాం. అండ్ రష్మి ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్. సో రష్మిని మీరు కొత్తగా చూస్తారు ఈ సినిమాలో, పర్ఫార్మెన్స్ సించేసింది మాకు కంపల్సరీ పైసా వసూల్. అండ్ చంటన ఇట్స్ వెరీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. యాక్చువల్గా చిన్న సినిమాలకు అసలు మార్కెట్ ఉండదు, బిజినెస్ అవ్వదు ఇట్లా చెప్తుంటారు, బట్ నాకు చాలా మంచి బిజినెస్ అవుతుంది. అండ్ ఐ గాట్ వెరీ గుడ్ థియేటర్స్, సో వెరీ గ్రాండ్లీ. చంద్రశేఖర్ ఆజాద్ చిన్నవాడైనా చాలా తెలివైనవాడు అండి, అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి తన ప్రమేయంతో ప్రతిదీ దగ్గరుండి చేయించుకున్నాడు. అలాగే ఈ ప్రాజెక్ట్కి రేష్మి గౌతమ్ నిజంగా బాబరాజ్ గారు చెప్పినట్టు పెద్ద అసెట్ అండి. ఆమెకి ఓపెనింగ్స్ కానీ మార్కెటింగ్ కానీ అన్నింటిలో కూడా ఆమె చాలా మాకు ప్లస్ అయింది. ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా హిట్ అవుతుంది, ఎందుకంటే నేను చాలా వరకు సినిమాని చూశాను కాబట్టి నాకు చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. యాజ్ అ సీనియర్ బోర్డ్ జర్నలిస్ట్గా మీకు తెలుసు, ఎప్పుడో కానీ ఇంత బిజీ షోగా ఉండి కూడా ఈ ప్రాజెక్ట్లో నేను కొద్ది గొప్ప ఇన్వాల్వ్ అయ్యానంటే ప్రాజెక్టులో దమ్ము ఉంది, సో అందుకని ఇన్వాల్వ్ అయ్యాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ. చిన్న సినిమాలకు బాగా కలిసి వచ్చిన సంవత్సరం ఇది, విభిన్న కథాంశంతో తీసిన సినిమా బాగా తీస్తే తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు ఎన్నోసార్లు ఇంతవరకు నిరూపించారు. అలాగే ఈ చిత్రకథ విన్నాను, చాలా టైటిల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో సబ్జెక్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే ఒక కొత్త జాంబీ కామెడీ జాంబీతో రూపొందించుకుంటున్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని
ఆకట్టుకుంటుందని నా నమ్మకం. ఈ నెల 30న వస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్తూ యూనిట్కి ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. తను వచ్చిన ఏ సినిమాకి రాస్తున్నారంటే తను వచ్చిన అంటే అనగానే అందరూ రష్మి సినిమానా అంటున్నారు. సో ఈ సినిమాకు ఫేస్ ఆవిడయ్యారు. పైసలు పెట్టిన వాళ్ళు వినిపించట్లేదు. ఆజాద్ గారండి పేరుకి ప్రొడ్యూసర్ గారే కానీ అన్నిటికీ ఆయనే ముందు నిలిచి చూసుకున్నారు. డైరెక్టర్ గారు తక్కువ మాట్లాడతారు కానీ ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. పాట ఇంగ్లీష్లో రాయాలన్నా మనకి తెలుగు ఉంది కదమ్మా అన్నారు. అంటే తెలుగుని అంత బాగా ప్రోత్సహిస్తున్నారు డైరెక్టర్ గారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. రవిచంద్ర గారు ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారండి మ్యూజిక్. తప్పకుండా పాట రిలీజ్ అయిన తర్వాత ఇక మీద ఈ పాట చాలా హాంటింగ్గా ఉంటుంది. సాంగ్ టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. విన్న వాళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడుగుతున్నారు. అంత ఇదిగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే. బేసికలీ ఈ జాంబీస్ అనేది మన వాళ్ళకు ఇంగ్లీష్ మూవీస్ ద్వారా బాగా పరిచయం. జాంబీ అనగానే ఒక ఒక వియర్డ్ లుక్లో క్రీపీ మూమెంట్స్, అదొక దయ్యంలాగా హారర్ ఫీల్డ్లోనే ఇంతవరకు ప్రజెంట్ చేయడం జరిగింది. కానీ జాంబీని ఒక హాట్ గర్ల్గా లేదా ఒక బ్యూటీగా ప్రజెంట్ చేయడం బహుశా నాకు తెలిసి మేమే ఫస్ట్ టైం చేస్తున్నాం. మరి జాంబీ బ్యూటిఫుల్గా ఉంటుందా లేకపోతే జాంబీ ఎందుకు దయ్యం అంటే కొంచెం ఆక్వర్డ్గా ఉండాలి కదా అని చాలా చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కానీ జాంబీ అనేది మనకి ఎలా దయ్యాలు ఎలాగా ఒక కాన్సెప్ట్ ఎవరి థీరీలో వాళ్ళు చెప్పారు. విఠలాచార్య గారు దయ్యాలను ఒక రకంగా చూపించారు, కేవీ రెడ్డి గారు ఒక రకంగా చూపించారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ దయ్యాలను చూపించారు. సో దయ్యం అంటే ఇలాగే ఉండాలి అని ఒక రూల్ ఉండదు. అలాగే జాంబీలు కూడా ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. అది ఆ కాన్సెప్ట్ని ఎవరి వారి వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం సబ్జెక్ట్కి అనుగుణంగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో మేము జాంబీలో కొత్తగా ప్రజెంట్ చేయాలనుకున్నాం, కొత్త కాన్సెప్ట్లో రావాలనుకున్నాం. అందుకోసమే రష్మి లాంటి అమ్మాయిని హీరోయిన్గా అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని అగ్లీగా చూపించి ఒక వియర్డ్ లుక్లో అమ్మాయిని ప్రజెంట్ చేస్తే అది చూడడం ఆడియన్స్ పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు. జాంబీ అమ్మాయి చేస్తోంది కాబట్టి రష్మిని చాలా రొమాంటిక్గా చాలా హాట్గా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలి అన్న కాన్సెప్ట్లో తయారు చేసుకున్న కథ ఇది. సో కాబట్టి ఈ ఆ థాట్లో నుంచి ఒక కొత్త కథ మాకు వచ్చింది. ప్రతి సన్నివేశం కథ కొత్తగా ఉంది కాబట్టి ప్రతి సీను కొత్తగా ఉంటుంది, ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటుంది. ఎస్పెషలీ టెక్నికల్ వాల్యూస్ రాజ్ మీకు చాలా నేను సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. సినిమాని ఒక చిన్న సినిమా స్థాయి నుండి తన విజువల్ అవుట్లుక్తో సినిమాని చాలా ఎత్తుకు తీసుకెళ్ళాడు. మీరు చూస్తున్నప్పుడు సినిమా ఇది లో బడ్జెట్ సినిమా అని మీకు అనిపించదు. చాలా చాలా ఖర్చు పెట్టి తీశారు బాగా, అంటే మేము ఖర్చు పెట్టలేదని కాదు కానీ మేము అనుకున్న దానికంటే చాలా బాగా కనబడుతుంది సినిమా విజువల్గా జనాలకి. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర చాలా బాగా చేశాడు. శశిప్రీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. సో తన స్టాండర్డ్కి తగినట్టుగా చాలా అద్భుతంగా ఆర్ఆర్ ఉంటుంది. ఇంకా ఆర్టిస్టుల గురించి నేను చెప్పక్కర్లేదు. రష్మి గురించి కానీ, తేజ గురించి కానీ, చంటి గారి గురించి కానీ, వాళ్లకు అంటే మా టీం అందరికీ ఈ సినిమా ఇదొక ఐడెంటిటీ అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే తను వచ్చేనంట అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టాలీవుడ్ ఫస్ట్ జాంబీ మూవీ కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా జాంబీ మూవీ తీస్తే ఇది ఒక బెంచ్ మార్క్ లాంటిది జాంబీ మూవీ కామెడీస్లో. సో కాబట్టి ఈ బెంచ్ మార్క్ని క్రియేట్ చేయడంలో మా ఫ్రెండ్స్ అందరూ, మా టీం అందరూ, నటీనటులు, సాంకేతిక నిపుణులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, సహకరించినటువంటి మిత్రులందరూ కానీ వాళ్ళందరి సహకారం ద్వారా మేము ఈ సినిమాని ఒక స్టాండర్డ్ మూవీగా ప్రజెంట్ చేసాము. ప్రేక్షకులు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాం. రేపు పొద్దున ఈ సినిమా చూసిన తర్వాత తను వచ్చినంట వెంకట్, తను వచ్చినంట రష్మి, తను వచ్చినంట తేజ ఇలా పిలుస్తారని నేను నేను ఆశిస్తున్నా. అంటే అంత బాగా మేము చేయగలిగా సినిమాను బాగా చేసామని అందరూ చెప్తాం. కానీ మేము ఒక సాక్షి రంగారావు ఇలా ఏ విధంగా అయితే సినిమాల పేర్లతో ఇంటి పేరు వచ్చేసిందో అలా వస్తే వీఆర్ వెరీ హ్యాపీ. తను వచ్చినంట ఆజాద్, తను వచ్చినంత వెంకట్, తను వచ్చినంట రష్మి. సో ఇలా వస్తుందని ఆశిస్తున్నాను. సో సినిమా బాగా ఉంది, చాలా బాగా వచ్చింది, ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. కొత్తదనాన్ని ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా కొత్త తరహా ఈ సినిమాని తప్పకుండా ఆదరిస్తానని ఆశిస్తున్నాం. మా టీం అందరి తరఫున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.